త్రాయతి ఇతి మంత్ర కంటికి కనిపిస్తున్న ఈ సృష్టి అంతా మంత్రతంత్ర యంత్రాత్మకము ఈ మూడింటిలోనూ మంత్రము లేక మిగిలిన విధానాలు లేవు మంత్రము బీజాక్షరాలతో కూడి ఉంటుంది మంత్రవేత్త మంత్రద్రష్ట మంత్రములలో దాగిన బీజాక్షరాలను ఉపాసన చేసి వాటి వెనుక గల అధిష్టాన దేవతలను దర్శనం చేసిన వారు ఋషులు అవుతున్నారు మంత్రదీక్షను శక్తివంతులైన దీక్షా గురువుల నుండి మాత్రమే గ్రహించవలసి ఉన్నది ఈ నేపథ్యంలో ఆందోళనతో నిండిన ఈ ప్రపంచానికి శాంతిని కలిగించే విధానంలో మంత్రమూర్తులైన గురుస్వరూపాల ముఖత మంత్రోచ్చాటన దాని విధి విధానాలను ప్రామాణికంగా శాస్త్రబద్ధంగా స్వామీజీల ద్వారా గురువుల ద్వారా మంత్ర విశిష్టతను ఆ మంత్ర అధిష్టాన దేవత గురించి విపులంగా విశ్లేషణాత్మకంగా వివరించే కార్యక్రమమే మంత్ర మహిమ ఈరోజు రోజు మంత్రమహిమ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మంత్రమహిమా కార్యక్రమంలో నరసింహస్వామి మంత్రం గురించి విశిష్టత గురించి పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ విద్యాశంకర భారతి మహాస్వామిగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం స్వామి నారాయణ నరసింహస్వామి అవతారే సత్య సుఖస్వరూపమలం క్షీరాబ్దమధ్యస్థితం యోగారూఢమతి ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం త్రిక్షిం చక్రవినాక సాభయకరా విభ్రాణమర్క్యవిం క్షత్రిభూత పనీంద్రమిందుదవళం భజి ఓం నమో నారసింహాయ శ్రీ స్వామిని భారతీస్వామిని నమ వారి యొక్క అవతార వైశిష్ట్యాన్ని మనం చెప్పాలి అంటే అవతారం ఎందుకు జరిగిందో మనం ఒకసారి స్మరణ చేసుకున్నట్టయితే కష్టకాలంలో ఉన్నటువంటి భక్తుణ్ణి ఉద్ధరించటానికి జరిగినటువంటి అవతారం ఆ భక్తుడు ఎవరు అంటే ప్రహ్లాదుడు హిరణ్యకశపుడి చేత హింసింపబడుతున్నటువంటి భక్తుడిని రక్షించటానికి అంటే కొడుకుని హింసిస్తున్నటువంటి తండ్రి కొడుకేమో భాగవతోత్తముడు తండ్రి ఏమో రాక్షసుడు మరి జాతికి చూస్తేనేమో ఇద్దరు కూడా రాక్షసులే పోనీ వీరేదో మానవ జాతికి సంబంధించి లేదంటే ఏదైనా దైవ జాతి సంబంధమైనటువంటి వారు అనుకుంటే కాదు అంటే ఇక్కడ నృసింహ అవతార వైశిష్ట్యాన్ని చెప్పాలి అంటే రాక్షసులు కానీ మనుష్యులు కానీ దేవతలు కానీ ఎవరైనా సరే ధార్మికమైనటువంటి ఆచరణ చేస్తూ భగవద్ధ్యానం చేస్తున్నటువంటి వారిని రక్షించటానికి ఎత్తినటువంటి అవతారంగా మనకు భాగవతాది గ్రంథములు స్పష్టం చేస్తున్నాయి కాబట్టి భక్త రక్షణయే స్వామివారి యొక్క అవతార వైశిష్ట్యం ఇంకా అవతార భక్త భక్తరక్షణ అని మనం ఒక మాట అనుకున్నాం అవతారం యొక్క గొప్పతనం ఏమిటి అంటే పూజిస్తే విగ్రహం నుంచి వచ్చినటువంటి అవతారం కాదు తపస్సు చేస్తే తపోశక్తి వలన ఆవిర్భవించినటువంటి అవతారం కాదు అంటే ప్రహ్లాదుడు నిత్యస్మరణ చేస్తూ ఉన్నాడు ఏ రూపంలో నిత్యస్మరణ చేస్తున్నాడు అంటే నారాయణ రూపంలో చేస్తున్నాడు మరి నారాయణ రూపంలో స్మరణ చేస్తున్నటువంటి ప్రహ్లాదుడికి నారాయణ రూపంలో రావాలి కానీ వారి రూపంలో రావటం ఒక ప్రశ్న రెండవది ఇక్కడ ఇద్దరి సాక్షాత్కార సాక్షాత్కారభూతంగా జరిగినటువంటి అవతారం హిరణ్యకశిపుడు కూడా యద్భావం తద్భవతి అని మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ప్రహ్లాదుడు ఎంతటి స్మరణ చేస్తున్నాడో హిరణ్య అంతటి స్మరణ చేస్తున్నాడు ఆయన దయ కరుణ ప్రేమ తాదాత్మ్య స్థితిలో అంటే భగవంతుడు నేనే నా హృదయంలో ఉన్నటువంటి పరమాత్మను నేను ఆరాధన చేస్తున్నాను ఆత్మభావంతో చేస్తున్నాడు ఈయన శత్రుభావంతో చేస్తున్నాడు క్రూరభావంతో చేస్తున్నాడు క్రోధభావంతో చేస్తున్నాడు మరి ఇద్దరి తపస్సులకు ఏకకాల సాక్షాత్కారంగా చెప్పాలి అంటే ఆయన్ను ఉద్ధరించడానికి అవతారం ఎత్తాలి ఈయన యొక్క మానసికమైనటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని ప్రతిఫలింపజేయటానికి అవతారం రావాలి పైగా ఈయనకు ఉన్నటువంటి వరాలన్నీ కూడాను ఇంట బయట లోన ఆయుధముల చేత దేవతల చేత రాక్షసుల చేత పగలు రాత్రి ఏ శస్త్రముల చేత అంటే ఒక రకంగా చెప్పాలి అంటే బ్రహ్మ సృష్టిలో సృజింపబడినటువంటి ఏ పదార్థము చేత ఈయన మరణము పొందలేడు మరి బ్రహ్మ సృష్టి కంటే అతీతమైనటువంటి సృష్టి నుంచి ఈయన సంహరింపబడాలి అందుకే బ్రహ్మను మనం దాత అంటామమ్మ విదాత అంటే బ్రహ్మనే సృష్టించినటువంటి పరబ్రహ్మ కాబట్టి నృసింహస్వామి వారి వైశిష్ట్యాన్ని చెప్పాలి అంటే అవతరించినటువంటి వేదాంతులు ఎవరైతే ఏ ఉపాసన ద్వారా మోక్షాన్ని పొందాలి అని అనుకుంటూ ఉంటారో ఆ మోక్షాన్ని పొందటానికి వారికి ఒక సాక్షాత్కారం కావాలి వేదాంతము ఏం చెప్తుంది అంటే ఆ పరబ్రహ్మగా చెప్పబడేటువంటి విధాలకు రూపము లేదు లక్షణములు లేవు గుణములు లేవు భావములు లేవు ఆయన శుద్ధ జ్ఞాన చైతన్య పదార్థము అని చెప్తుంది నిరాకారుడు నిర్వికారుడు నిరంజనుడు నిత్య శుద్ధ బుద్ధ పదార్థము అజము అవ్యయము ఇలాంటి అనేకమైన పేర్లు వేదాంత శాస్త్రం చెప్తోంది మరి నిరాకారుడైనటువంటి ఆయన ఆకారం వస్తే సర్వాకార సంభూతుడిగా రావాలి అంటే నిరాకారం ఒక ఆకారంలోకి వస్తే ప్రమాణం అయిపోతుంది అంటే ఒక ఈ ప్రమాణంలో ఉన్నటువంటి శరీరము ఇంత శక్తి కలిగినటువంటి శరీరము అని ప్రమాణం ఆయనకు అప్రమాణుడు అప్రమాణ అని చెప్పి మనకు అది చెప్పడానికి కొలతలు లేనటువంటి ప్రమాణం కనుక నృసింహావిర్భావము కూడా సకల జగత్ చైతన్య లక్షణములతో ఆవిర్భవించినటువంటి అప్రమాణ శరీరము కలిగినటువంటి ఆయన ఎక్కడి నుంచి పుట్టాడు అంటే స్తంభము నుంచి పుట్టాడు స్తంభము అంటే మామూలుగా శాస్త్ర పద్ధతిలో చెప్పాలి అంటే అది ఒక జడ పదార్థం నిర్జీవము అని చెప్పడానికి లేదు ఎందుకంటే లోకంలో ప్రతిదీ కూడా చైతన్యవంతమైనటువంటి పదార్థంగానే వేదాంత శాస్త్రం చెప్తుంది మరియు చైతన్యవంతమైనటువంటి పదార్థములో తామసం ఎక్కువ ఉండి చైతన్యం తక్కువ ఉన్నటువంటి వాటిని మనం నిర్జీవములు అంటాం కనుక ఆ స్తంభములో నుంచి పుట్టినటువంటి పరిపూర్ణ చైతన్య శక్తి అంటే ప్రకటిత అవతారము మరి సంహారార్థం పుట్టాడా అంటే కాదన్న అందరూ కూడా ప్రహ్లాద చరిత్ర అనేటువంటి విషయాన్ని నృసింహస్వామి వారు హిరణ్యకశపధ్వంసనార్థం వచ్చినటువంటి వాడు అని అంటున్నారు కానీ ఆయన తపస్ఫలానికి ఆవిర్భూతమైనటువంటి ప్రత్యక్ష అవతారం ఈయన కోరికను సిద్ధింపజేస్తున్నాడు అటు భక్తులను రక్షింపజేస్తున్నాడు ఏకకాలంలో సృష్టి స్థితి లయలను చేస్తున్నటువంటి విశేషమైన పరబ్రహ్మతత్వంగా నారసింహస్వామి వైశిష్ట్యాన్ని చెప్పాల్సి వస్తుంది అందుకు ఆయనని మనం నృశబ్దము చేత జీవముగా చెప్పబడుతోంది సింహబ్ద శబ్దము చేత స్వరముగా చెప్పబడుతోంది అంటే నృశబ్దే నోచ్యతే జీవ యో స్వర అంటే జీవుల యొక్క స్వరముగా పిలవబడేటువంటి ఏ రూపమైతే ఉన్నదో దాన్ని తాత్వికంగా నారసింహము అని మనం పిలవాలి అంటే ఇక్కడ ప్రత్యేకంగా ఆయన స్తంభం నుంచి వచ్చాడు అంటే కథ మనకు తెలుస్తుంది ప్రహ్లాదుడు యొక్క తపస్ఫలంగా వచ్చాడు ఇవన్నీ కూడాను వచ్చిన తరువాత మనము కీర్తిస్తున్నటువంటి వాక్యాలు రాకముందు కూడా వారి యొక్క సాక్షాత్కారత్వం సాక్షాత్కారత్వం మనకున్నది ఎలా ఉన్నది అంటే జీవరూపములో ఉన్నది వారి యొక్క స్వర రూపములో ఉన్నది స్వరము అనేటువంటి దానికి మనం మూడు అర్థాలు ఇక్కడ ప్రధానంగా చెప్పాలి అన్న వేదస్వరం ఉజ్జైరుధార్థ నీచైరణుధార్థ సమాహార స్వరిత అని మనకు వ్యాకరణ శాస్త్రం వేదానికి ఒక అర్థం చెప్తున్నది ఈ వేద స్వరము వలన ఏమి జరుగుతున్నది అంటే వేదముల యొక్క అర్థములు అంటే ఏవైతే ధర్మ అర్ధ మోక్షములు అనేటువంటి చతుర్విధ ఫల పురుషార్థాలు ఉన్నాయో ఈ స్వరము వలనే అవన్నీ కూడా మానవాళికి కలుగుతున్నది లోకమంతా కూడా హితకరమైనటువంటిది అక్షరము కంటే స్వరం రెండవ స్వరము మనిషి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలని రేచక కుంభక పూర్వకం అనేటువంటి మూడు స్థితులను కూడా స్వరము అని జ్యోతిష్ శాస్త్రంలో స్వరమంజరి అనేటువంటి ఒక శాస్త్రం ఉన్నది అంటే స్వరాన్ని బట్టి భవిష్యత్తును చెప్పచ్చు స్వరాన్ని బట్టి జీవలక్షణం చెప్పచ్చు లోపల ఉన్నటువంటి నాడీ శక్తిని కూడా స్వరమనే పిలుస్తూ ఉంటాం కాబట్టి ఆరోగ్య స్థానాన్ని చెప్పచ్చు ఇది జీవస్వరం వేదస్వరం ఇవి కాకుండా నాదస్వరం ఒకటి ఉన్నది అంటే సంగీతస్వరం అందులో ఆనందదాయకమైనటువంటి అనేక అవరోహణలతో కూడుకున్నటువంటి మనకు అది సామముతో కూడుకున్నటువంటి అంటే సంగీతం సామమనే చెప్తా పాపాన్ని పోగొడుతూ మనిషి లోపల చిత్తాన్ని తగ్గిస్తూ ఆనందాన్ని పెంచేటువంటి సాధనంగా సంగీతాన్ని కూడా చెప్తున్నారు కాబట్టి జీవుల యొక్క స్వరము ఏదైతే ఉన్నదో అంటే వేదస్వర జీవస్వర సంగీత సంగీతస్వరాదులుగా చెప్పబడేటువంటిది ఏ ధ్వనులైతే ఉన్నాయో ఏ ఆనందకర లక్షణములైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నృసింహ అనేటువంటి రెండు పదాలకు అన్వయింపబడుతున్నాయి కనుక నారసింహస్వామి వారి యొక్క అవతార వైశిష్ట్యం కేవలం ప్రహ్లాదుడి యొక్క చరిత్రతోనే మనకు ప్రకటితం కావట్లేదు ఆయన సకల జీవముల యందు ఉచ్ఛ్వాస నిశ్వాస రూపములో సకల లోకంలో వేదస్వర రూపమైనటువంటి ప్రకృతి హితకరమైనటువంటి రూపంలో సకల జనావళికి కూడా ఆనందదాయకమైనటువంటి శబ్దరూపముగా ఆయన హంస రూపముగా ఉన్నాడు అంటే హంసో నామ సదాశివ అని మనకు వేదం కూడా చెప్తున్నది హంస అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల యొక్క మేళవం ఉచ్ఛ్వాస నిశ్వాస ఒక పదహారు సార్లు చేస్తే దాన్ని హంస అని పిలుస్తున్నాం ఎందుకంటే ఒకసారి ఉచ్ఛసించి ఒకసారి నిశ్వసిస్తే దీన్ని మనం మామూలుగా ప్రాణాయామం పిలుస్తూ ఉంటాం పదహారు సార్లు ఒకసారి జరిగింది అంటే ఇందులో ఒక చైతన్య శక్తి పుడుతుందట అంటే షోడశకళ ప్రపూర్ణమైనటువంటి ఒక జీవశక్తి పుడుతుందట ఇది మనకు యోగశాస్త్రం చెప్తున్నటువంటి మాట కాబట్టి ఈ ప్రతి పదహారు కళలలో కూడా పదహారవ కళగా ఈయనని మనం పూజిస్తూ ఉంటాము అంటే ఆరాధిస్తూ ఉంటాము హంస అనేటువంటిది ఎవరి ప్రమేయము లేకుండా జరిగేటువంటి శరీర అజపము అని మనం పిలుస్తూ ఉంటాం ఏ శరీరమైనా కావచ్చు అది జంతు పశు పక్షి మృగ ఇత్యాది శరీరాలు ఏవైనా సరే నీటిలో ఉన్నటువంటి చేపలైనా సరే ఉచ్ఛ్వాస నిశ్వాసలు లేకుండా లేవు కాబట్టి వాటికి ఉచ్ఛ్వాస నిశ్వాసభూతమై ఉన్నటువంటిది స్వరం ఆ స్వరానికి అధిష్టాతగా ఉన్నటువంటి ఆయన నారసింహం అంటే జీవదాత ప్రాణదాత లోకకర్త లోకభర్త ఈ శబ్దములన్నీ కూడా ఆయన ఎందు అన్వయింపబడుతున్నాయి కనుక సృష్టి కంటే అతీతుడైనటువంటి వాడు కనుక ప్రహ్లాదుడు ఏ ఆత్మరూపంలో ఉపాసిస్తున్నాడో ఆత్మరూపములో తన ఆత్మరూపాన్ని సమిష్టి సృష్టి రూపంలో ఆవిర్భవింపజేసినటువంటి వాడు కనుక ఇక్కడ ఇంకొక భక్తుడైనటువంటి వాడు క్రోధ రూపంలో ఉపాసన చేస్తున్నాడు శత్రు రూపంలో ఉపాసన చేస్తున్నాడు కనుక ఆయన యొక్క మనోభీష్టాన్ని కూడా సిద్ధింపజేయటానికి ఆవిష్కరించినటువంటి రూపము కనుక ఇక్కడ సకల గుణ లక్షణ సమన్వయభూతమైనటువంటి పరబ్రహ్మతత్వంగా నారసింహస్వామి వారిని కీర్తింపబడుతుంది చాలా బాగా చెప్తారు స్వామి సవిస్తంగా పరబ్రహ్మ స్వరూపం ఇంక కీర్తించారు మీరు నరసింహస్వామి రూపంలో అంటే మనం ఏ మన హిందూ సంప్రదాయంలో ఏ ఏ దేవుని తీసుకుంటే ఆ దేవుని మనం పరబ్రహ్మ స్వరూపంగానే మనము చేస్తాము సో మీరు చాలా చక్కగా వివరించాలి సార్ పర బ్రహ్మ బ్రహ్మశబ్దము అంటే జ్ఞానమమ్మ పరశబ్దానికి కూడా మనకు చెప్పాలి అంటే శబ్దము శబ్ద జ్ఞాన స్వరూపము పరబ్రహ్మ శబ్దము చేత ఏదైతే శ్రవణము చేయబడి తదర్థాన్ని మనకు లోపల ఎవరు అర్థం చేసుకుంటున్నారు అంటే దానికి మనం ఎవరు కూడా కారణాలు చెప్పలేరు నేను అర్థం చేసుకుంటున్నాను అని మనం అనుకుంటున్నాం కానీ లోపల పరబ్రహ్మ యొక్క సంకల్ప బలము చేత మనిషికి అర్ధావగమనము అంటే అర్ధావబోధ జరుగుతున్నది అనే విషయాన్ని మనం గమనించాలి లేకపోతే మందుడైనటువంటి వాడు చెవిటివాడైనటువంటి వాడి దగ్గర మనం చెప్పేటువంటి శబ్దం నిష్ప్రయోజనం అంటే మామూలుగా సామెత చెవిటివాడి ముందు శంఖనాథం అని మనం అంటూ ఉంటాం కదండి వాడి ముందు ఆ నాదం వినపడదు అప్పుడు లోపల కానీ కంటితో చూసినటువంటి వాడికి అర్ధావగమనం జరుగుతుంది స్పర్శవలను కూడా అర్ధావగమనం జరుగుతుంది ఏ అర్థములైతే లోపల మనకు అనుభవాన్ని కలగజేస్తున్నాయో అది పరబ్రహ్మతత్వం నృసింహతత్వము అంటే జీవము యొక్క స్వరము లోపలికి వెళ్ళినటువంటి శబ్దము ఏదైనా స్వరముగా మారవలసిందే కనుక శబ్దము మాట్లాడేటువంటిది కూడా స్వర స్వరం ద్వారానే బహిర్గతం అవుతుంది అది ఉజముగా ఉంటుంది నీచముగా ఉంటుంది మధ్యమంగా ఉంటుంది ఈ సకల క్రియలకు కారణభూతుడైనటువంటి తత్వము ఏదైతే ఉందో ఆ తత్వముని మనం ఆత్మతత్వం పరమాత్మతత్వం పరబ్రహ్మతత్వం దీన్నే ఆకార రూపంలో అందరికీ అవగతమయ్యేట్టుగా చెప్పాలి అంటే అదే నృసింహతత్వం కానీ నరసింహస్వామిని మనము ఏ మంత్రంతో ఆ ఏంటి ఆ మంత్ర మూలం బీజాక్షరం ఏంటి స్వామి ఒక్కొక్క ఋషి వారి వారి ఉపాసనా పద్ధతిని లోకంలో ప్రతిపాదించారు బ్రహ్మ ఋషి అని మనకు స్వామివారి మంత్రాల్లో ముఖ్యంగా ఏ మంత్రాన్నైనా సరే రక్తానికి ఒక వంశ లక్షణాన్ని చెప్పాలి ఇది ఏ ఋషి దగ్గర నుంచి ప్రారంభమై వారి పరంపరల్లో ఎక్కడ కూడా సాంకర్యము జరగకుండా వర్ణశంకరాది భావములు కలగకుండా ఒక వంశము అనేది ఎలాగైతే వస్తుందో ఇప్పుడు ఫలానా గోత్ర ఋషి అని మనం అంటున్నామమ్మా ఆ గోత్రజులైనటువంటి వారిని ఈనాటికి మనం చూస్తున్నాం కాశ్యప వశిష్ట విశ్వామిత్ర జమదగ్ని కౌండిన్య గౌతమ ఇలాంటిగా మనకే ఋషులు ఉన్నారు మరి ఈ ఋషి పరంపరలో మనం ఆ ఋషినే ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాము అంటే వారి యొక్క గొప్పదనం ఉన్నది కనుక వారి సంతానంగా మనం చెప్తాము వాళ్ళ ద్రష్టలు కదా ద్రష్టలు కనుక ఆ గొప్పదనాన్ని బట్టి వంశము వస్తుంది ఇలాగనే మంత్రానికి కూడా ఒక వంశం ఉంటుందమ్మ కాబట్టి ఏ మంత్రము ఏ ఋషి చేత ప్రోక్తమై ఉన్నటువంటిది ఆ ఏ ఛందస్సులో దాన్ని వాళ్ళు నిర్మాణం చేశారు ఛందస్సు అంటే అక్షర సమాహారం పదహారు అక్షరాలు ఎనిమిది అక్షరాలు పంచాక్షరి షడక్షరి అష్టాక్షరి నవాక్షరి అనేటువంటిది మనకు నృసింహస్వామి వారి మంత్రాలు పంచాక్షరం దగ్గర నుంచి ప్రారంభమై షడక్షరి ఉన్నది అష్టాక్షరం ఉన్నది ద్వాదశాక్షరం ఉన్నది ఇక గొప్పగా మహామంత్రరాజముగా చెప్పబడాలి అంటే ద్వాత్రింశదక్షర మంత్ర మంత్రరాజస్ఫురద్రువ అని మనకు శాస్త్రం ఉన్నదమ్మా కాబట్టి ముప్పై రెండు అక్షరాలు ఇంతకు మించిన మాలా మంత్రాలు కూడా మనకు ఉన్నాయి మంత్రములు అంటే ఏ రుణధనాది శోధన లేకుండా అంటే మంత్రం మనకు సరిపోతుందా లేదా అనేటువంటి దాన్ని చూసుకోకుండా గురువు యొక్క ఆజ్ఞచేత స్వీకరింపబడి సాధన చేసేటువంటి దాన్ని మనము మంత్రము అంటాం మంత్రానికి ముఖ్యమైనటువంటి అర్థము మననాత్ త్రాయతే ఇది మంత్ర మనస్సు స్మరణ ద్వారా రక్షించేటువంటిది ఏదైతే ఉందో అంటే ఇక్కడ బాగా మనం అర్థం చేసుకోవలసినటువంటిది అది మనస్సుతోనే స్మరణ చేయాలి మనోస్మరణ ద్వారా రక్షించేటువంటిది ఏదైతే ఉన్నదో బహిర్గతం నుంచి వచ్చేటువంటి ప్రమాదానికంటే అంతర్గతం నుంచి వచ్చేటువంటి ప్రమాదాలు చాలా ఎక్కువ దీన్ని అంతఃశత్రువులు అంటాం మామూలుగా మంత్రం అన్నారు కాబట్టి ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తేనే ఆ లక్షణాన్ని మనం చెప్పచ్చు లోపల ఉన్నటువంటి పూర్వజన్మ సంబంధమై అనేక జన్మల ప్రారంభాన్ని జయించటానికి ఇహపరాలలో మానవులకు కానీ రాక్షసులకు కానీ దేవదాదులకు కానీ ఎవరికైనా సరే మంత్రం ఒకటే సాధన లక్షణం దేవతాదులైనా సరే ఏదైనా తపస్ఫలాన్ని పొందాలి అంటే గురువును ఆశ్రయించి వారి దగ్గర ఉపదేశం తీసుకొని ఆ లోకాలలో కాకుండా భూలోకానికి వచ్చి ఇక్కడ వారు తపస్సు చేసి ఆ ఫలాన్ని పొందితేనే మరల కూడా వారికి అధికారాదులన్నీ కూడా సిద్ధిస్తాయి ఇవి మనకు పురాణాల్లో తెలుస్తుంది దేవాధికారం పోయిన తరువాత ఇక్కడ తపస్సు చేసి వారి వారి అధికారాలను వారు పొందినట్టుగా మనకు పురాణాలు చెప్తున్నాయి అంటే మంత్ర సాధనకు ప్రత్యేకమైన లక్షణం మంత్రశాస్త్రంలో చెప్పినటువంటి విధానం ఏమిటి అంటే రహస్య సాధనత్వే సతి అంటే రహస్యముగా సాధన చెయ్యటము చేత రహస్య విజ్ఞాన సాధకం మంత్రస్య ఫలం రహస్యముగా సాధన చెయ్యటం అంటే ఏదో అడవులకు వెళ్ళి చెయ్యటము ఒక పద్ధతి లేదు మనం కూర్చొని ఉన్నాం ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు మనము ఏం చేస్తున్నామో ఎదుటివారికి తెలియకపోవటము రహస్యం కాబట్టి మంత్రానికి వ్యుత్పత్తి చూస్తే మంత్ర లక్షణాన్ని చూస్తే మంత్రశాస్త్రమేమో రహస్య సాధనత్వే సతి సాధన ఎలా చేయాలి రహస్యంగా చేయాలి ఇక్కడ చెప్పబడినటువంటి వ్యుత్పత్తి అంటే మంత్ర శబ్దానికి విశదీకరణగా అందరికీ అర్థమయ్యేట్టుగా చూస్తే మననాత్ త్రాయతే అంటే మనస్సు ద్వారా రక్షించేటువంటిది మనస్సే అందరికీ సంకల్ప వికల్పాదుల ద్వారా లోకంలో మనిషిని దుర్గుణ సజ్జనవంతుడిగా తయారు చేసేది ఒకటే అదే కదా ఆ మనస్సుని రక్షించేది లోకంలో ఏదైనా ఒక అద్భుత పదార్థము అనేది ఏదైనా ఉంటే పదార్థమును అంటానికి అది లోపల సారిస్తున్నాము స్పర్శ ఉన్నది ఆనందాన్ని అనుభవిస్తున్నాము అంటే ఆ మంత్ర పదార్థ లక్షణముల ద్వారా పుట్టేటువంటి దానితో మనస్సు అతి క్రోధావేశానికి పోవచ్చు నియంత్రించుకొని జ్ఞానానికి వెళ్ళచ్చు కామపూరితమైనటువంటి కామ్యావస్థలో చేసేటువంటి మంత్రము కామ్యములను సిద్ధింపజేస్తుంది జ్ఞానపూరితమైనటువంటి జ్ఞానావస్థలో చేసేటువంటి మంత్రము రహస్య జ్ఞాన సాధనమైనటువంటి తత్వాన్ని కలగజేస్తుంది కాబట్టి నృసింహ మహామంత్రాన్ని అనుష్ఠానం చేయాలంటే ఆ మంత్రాన్ని మనం బహిర్గతంగా చెప్పటానికి లేదు కనుక దేనినైనా సరే అందరికీ మరి చెప్పకపోతే మిగిలిన వారు ఉద్ధరింపబడేది ఎలా అనేటువంటి సంశయం ప్రతి ఒక్కరికి వస్తుంది వీళ్ళందరూ కూడా మంత్రాలను గుప్తంగా పెట్టుకుంటే ఇది నిషిద్ధాలు చెప్పేటువంటి సమయం కాదు కానివ్వండి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటిది జపం ఆ తత్వము యొక్క నామాన్ని అందరికీ ఋషులు చెప్పినటువంటిది ఏమిటి అంటే ఏ మంత్రములైతే ఉన్నాయో పంచాక్షరి నారాయణ అష్టాక్షరి అలాగే నృసింహస్వామి వారిలో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా పంచాక్షరం నుంచి ప్రారంభమవుతుంది అందులో నృసింహ అష్టాక్షరి మహామంత్రం ఏ విధంగా నారాయణ అష్టాక్షర మహామంత్రం ఉన్నదో ఆ విధానంగా ఇందులో కూడా నృసింహాష్టాక్షర మహామంత్రము ఉన్నది అందులో మనకు తెలిసింది నమశబ్దము చేత నమో నారాయణాయ నమో వెంకటేశాయ నమశివాయ ఇవి నామశబ్దములన్న నామ మంత్రములు ఇవైనా మహామంత్రాలే గుదేశం లేకుండా చేయటానికి వీలు లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవత నామాన్ని ఉచ్చరిస్తూ నృసింహాయ నమః అంటుంటారు కొద్దిగా ఇటుపక్క పెడితేనేమో అది మహామంత్రం అవుతుంది ముందు నమశబ్దము చేత ఉచ్చరింపబడేటువంటి నామము ఏదైతే ఉన్నదో అది మంత్రముగా పరిగణిస్తున్నది అని శాస్త్రము మనకు వచనమున్నది కనుక ఇదే ఉపనిషత్ వాక్యం కూడా తన్నమ నమ్యంతే ఏష్మై కామాహ అని మనకు ఉపనిషత్ వాక్యం ఉన్నది నమశబ్దము చేత ఎవరినైతే మీరు పూజ చేస్తూ ఉంటారో ఆరాధన చేస్తూ ఉంటారో స్మరణ చేస్తూ ఉంటారో ఆ నమశబ్దము చేత చేయబడేటువంటి విధులన్నీ కూడా వేద విధులే కనుక నృసింహ శబ్దముని ముందు నమోంతముగా కాకుండా నమశబ్దము చేత ఆరంభింపబడి ఓం నమో నారసింహాయ అనేటువంటి మహామంత్రాన్ని మనం సర్వులు కూడా చేయటానికి అర్హత కలిగి ఉన్నటువంటి కారణం చేత ప్రణవం మాత్రం ఉగ్రోపదేశం ఉండే వాళ్ళకే కదా ఏదైనా ఉపదేశం ప్రణవం కూడా ప్రణవం కూడా గురోపదేశం కావలసిందే నమో నారసింహాయ నమో వీటికి మనకు రెండు భావనలు ఉన్నాయి ఇక్కడ ప్రధానంగా మంత్ర భావన ఆరాధ్య భావన మనకు మంత్ర శాస్త్రములన్నీ చెప్పేటటువంటిది మీకు గురువు దొరకలేదు ఉపదేశము కాలేదు ఎవరు ఇవ్వలేదు ఈ మూడు ప్రధానమైనటువంటి అంశాలు దొరకలేదు ప్రస్తుతము చాలా మందికి జరిగే విధానం అదే అందరికీ గురువులు అనే వాళ్ళు దొరకరు కదా లభించరు అట్లాంటప్పుడు వారు మానసికంగా ఖేదాన్ని పొందినట్టయితే చేయవలసినటువంటి విధిని వదిలేసి అధర్మ మార్గంలో పడిపోతుంటారు అందుకే పురాణములు చక్కగా మనకు విశదీకరిస్తున్నాయి ఎవరికి గురువు ప్రా కర్మ చేత మనకు ఏది జరగాలో అది జరుగుతూ ఉంటుంది కానీ ప్రారంధాన్ని చింత చేస్తూ అధర్మ మార్గంలో వెళ్ళేటువంటి ఆలోచన ఎవరూ చేయకూడదు ఎందుకు అంటే భాండాగారం భారతదేశంలో పురాణ భాండాగారం ఉన్నది అందులో చెప్పినటువంటి ప్రతి వాక్యము ఉపాసనే ఆ ఉపాసనలో మీరు గురువు దొరికేంత వరకు దొరకాలి అనేటువంటి ప్రయత్నంతో నామాన్ని చేయండి ఎందుకంటే కలవు నామస్మరణం అని చెప్పి కలినామ సంకీర్తనం అని చెప్పి మనం మనకు శాస్త్రం చెప్తున్నది కదా నామాన్ని కొంతకాలం మనం చేస్తూ చేస్తూ ఉంటే ఏకలవ్యుడి యొక్క ఉపాఖ్యానాన్ని మనం చూసినట్టయితే ఆనాటికి ఉన్నటువంటి పరిస్థితుల్లో విద్యను నిరాకరించినప్పటికీ కూడా ఏకాగ్ర చిత్తముతో గురువు యొక్క మూర్తిని అక్కడ తయారు చేసి పెట్టుకుని సాధన చేశారు ఇక్కడ కూడా నృసింహ భావనతో నృసింహ భక్తితో నృసింహ ఆరాధనా భావనతో అంటే మంత్రభావన ఆరాధనా భావన మంత్రభావన ఎప్పుడు గురుపదేశం జరిగి గురువు మీద శ్రద్ధ కలిగి ఆ మంత్రాన్ని దర్శనం చేస్తూ చేయాలి కలిలో ఎక్కువగా ఇటువంటి మీరు త తమరు చెప్పినట్టుగా జరుగుతున్నటువంటి స్థితిని ప్రమాణభూతంగా తీసుకున్నట్టయితే దుర్లభం చెప్పేవారు టీవీల్లో వాటిల్లో అనేక రకాలుగా మంత్రాలను వారు ఉపదేశిస్తున్న దానికి సాంగ విధిగా గురు శుశ్రూషయా విద్య అని మనకు శాస్త్రం చెబుతోంది విద్య ఎలా అభ్యసించాలి అంటే గురు శుశ్రూష చేస్తే వారి యొక్క ప్రాముఖ్యత వేరు లోకంలో చాలా విషయాలు చాలా కూలంకుశంగా చెప్పారు నమస్కారం స్వామి చాలా ధన్యవాదాలు స్వామి మనము నరసింహస్వామి గురించి చర్చించుకుంటున్నాము స్వామి గారితో ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మళ్ళీ కలుద్దాము ఓం నమో వెంకటేశాయ మంత్రము వేరు గురువు యొక్క ఆశీర్వచనంతో గురుశులతో ఆ శక్తిపాతంతో వచ్చే ఆ శక్తి వేరు కదా అది కేవలం స్మరణంతోనే సిద్ధిస్తుంది కానీ గురువు దక్కాలి అంటే కఠోర భగవద్ దర్శనమన్నా సులభంగా మనకు సిద్ధిస్తుందేమో కానీ గురువులు యొక్క సాన్నిధ్యం గురుపదేశం మాత్రము అంత తొందరగా సిద్ధించేటువంటి పరిస్థితి కాదు అందులో కలియుగంలో సద్గురు శోధన వారి దగ్గర మనం శుశ్రూష చేసేటువంటి సహనము వారి ఎందు ఏకాగ్ర చిత్తము కలిగి మంత్రాన్ని ఉపదేశం తీసుకున్నట్టయితే ఇక గురువు మంత్రోపదేశ మాత్రం చేతనే మంత్రాలన్నీ కూడా సిద్ధిస్తాయి